సోషల్ మీడియాలో సమంత ఋతుప్రభు పుట్టిస్తున్నటువంటి హాట్నెస్కి అసలు మామూలుగా లేదని చెప్పాలి. సమంత ఏమై చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన క్యూట్ అండ్ హస్కీనెస్కి అందరూ ఫిదా అయిపోయారు. దెబ్బకి ఆ సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తన అందానికి అంతా ఫిదా అయిపోయారు. తన లుక్స్కి తన క్యూట్నెస్కి అందరూ కూడా ఫ్లాట్ అయిపోయారు. సో కేవలం తెలుగులోనే కాదు అతను తమిళ్లో కూడా మంచి సినిమాలు చేస్తూ మంచి స్టార్డప్ని సంపాదించింది. కొద్ది రోజుల్లోనే అదే సినిమాలో నటించిన నాగ చైతన్యతో ప్రేమలోకంలో విహరించింది. కొద్ది కాలానికే వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. మూడేళ్లు ఎంతో సరదాగా ఉన్నారు. వాళ్ళని చూసి ఎంతోమంది ఈర్చపడేలాగా ఉన్నారు. అలాంటి ఈ జంట ఉన్నట్టుండి విడాకులు తీసుకుని విడిపోయారు. కేవలం ఓ 3 నెలల కాలంలోనే వాళ్ల మధ్య విపరీతమైన అగాధం ఏర్పడినట్టుగా సమాచారం. మరి ఈ దెబ్బకి అటు మొత్తం అక్కినేని ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయింది. ఎందుకంటే అక్కినేని నాగార్జున నుంచి అఖిల్ వరకు కూడా ప్రతి ఒక్కరికి మొదటి రిలేషన్షిప్ కలిసి రాలేదు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సమంత విడాకుల తర్వాత తన స్వేచ్ఛ విహారంగా విహరిస్తుంటే ఇక్కడ మాత్రం చాలా పరేషాన్ అవుతున్నారు అక్కినేని ఫ్యామిలీ. ఈ విషయం గురించి మాట్లాడడానికి అఖిల్ సమంతకి కాల్ చేసినట్టుగా సమాచారం. అఖిల్ శామ్ కూడా ఇద్దరు ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు. వదిన మరిదిలాగా కాకుండా నిజంగా చాలా బ్రదర్స్ లాగా మరి చాలా క్లోజ్గా ఉంటారు. ఈ సందర్భంలో శామ్తో ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారట అఖిల్. ఈ సందర్భంగానే అఖిల్ మరి సమంతకి కాల్ చేసి ఒకసారి ఇంటికి వచ్చి నాన్నగారితో మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేశారట. మరి దానికి సమంత ఏమని సమాధానం చెప్పిందో చూడాలి.